नरेंद्र मोदी भारतीय जनता पार्टी नायकत्व में केन्द्र दुर्मार्गपु परपाल नवसरा देश वर्गा यायक अन्नी वर्ग वार नेट मुझू पालन देश में भारतीय जनता पार्टी केन्द्र को रैतुलकु दलितुलकु गिरिजनुलकु आदिवासीलकु मैनारिटीलकु युवतकु महिललकु देशंलो ये वर्गानिकि कूडा केंद्रंलोनि भारतीय जनता पार्टी प्रभुत्वं चेसिंदेमी लेदु चेयकपोगा देशंलोनि सोशल फैब्रिक नि मन फाउंडिंग फादर्स चेसिनटुवंटि देशंलोनि पटिष्ठ प्रजास्वामिक पुनादुल्नि प्रजास्वाम्यबद्धंगा नडवाल्सिनटुवंटि व्यवस्थल्नि अन्नितिनि कूडा ध्वंसं चेस्तू దేశాన్ని 100 సంవత్సరాల వెనుకకు తీసుకొని పోతున్నటువంటి ఒక చేతగాని దద్దమ్మల అసమర్థ పరిపాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో కొనసాగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ ప్రజానీకాన్ని బతికించుకోవడానికి ఈ దేశంలోని వ్యవస్థల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నడుం కట్టాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది అనేటటువంటిది अन्नी वर्गाल मेधावुलु कवुलु कलाकारुलु रचयितलु युवत महिललु रैतुलु दलित गिरिजनुलु व्यापारस्तुलु अन्नी वर्गाल एकोन्मुखंगा विनिपिस्तुन्नटुवंटि माट कश्मीर नुंचि कन्याकुमारी वरकु आसेतु हिमाचलम ई देशान्नि ब्रतिकिंचे वारु लेरा ई देशान्नि कापाडे वारु लेरा ई देशंलो इंत दुर्मार्गं जरुगुतुंटे ई देशंलोनि प्रजानीकं भविष्यत्तु कोसं ముందుకు నడిచే వారే లేరు అని చెప్పి ఆశగా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ 8 సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే పెద్దల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా దేశంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల గురించి విస్పష్టంగా చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అంశాలను ఎత్తి చూపుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తా ఉన్న తప్పితే దేశ ప్రజల శ్రేయస్సు దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదు. దానికి నిదర్శనమే పడిపోతున్న జీడీపీ గాని పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగిత రేటు గాని డాలర్ తోని తగ్గిపోతున్న రూపాయి మారకం విలువ గాని పెరుగుతున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువుల ధరలు గాని అదే విధంగా 12 లక్షల కోట్లు వాళ్ళ దోస్తులకు కార్పొరేట్ గద్దలకు మాఫీ చేసినటువంటి రుణాలు గాని దేశంలోని చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నటువంటి సందర్భం గాని ఈ దేశంలో రైతాంగాన్ని 13 నెలల పాటు 750 మంది చనిపోయేటట్టు వాళ్ళకి వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినటువంటి సందర్భాలు గాని ఇటువంటి చాలా విషయాలు మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నటువంటి తీరు గాని ఇటువంటి చాలా విషయాలు ఇవాల మనం చూస్తా ఉన్నటువంటి తరుణంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేధావులు అదే విధంగా వివిధ పార్టీల వాళ్ళు వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని నడిపించే నాయకుడు ఈ దేశానికి బంగారు భవిష్యత్తును అందిస్తామని చెప్పి ఈ దేశ ప్రజానీకం యొక్క విశ్వాసాన్ని చూరగొనేటటువంటి నాయకుడు దేశ ప్రజల కోసం తపనతోని ఒక తన్నాటతోని పనిచేసేటటువంటి నాయకుడు దేశానికి కావాలని చెప్పి అందరూ కేసీఆర్ గారితో అన్ని రంగాల నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇవాళ మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులం అందుబాటులో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులం అందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే, జాతీయ పార్టీ పెట్టాల్సిందే. ఈ దేశంలో దుర్మార్గపు పరిపాలన రాక్షస పరిపాలన అంతమై దేశ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పీడ విరవర కావాల్సిందే. దానికోసం మీరు ఖచ్చితంగా నడుం కట్టి ముందుకు నడవాల్సిందే. ఆనాడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిపిట మాదిరిగా మీరు బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాల పాటు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల కోసం మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది కాలంలో చేసి దేశం ముందు పెట్టినటువంటి ఈ తరుణంలో మీలాంటి పట్టుదల చిత్తశుద్ధి భవిష్యత్తు పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడైతేనే ఈ దేశానికి సుస్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశ ప్రజానీకానికి మేలు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఉద్యమానికి నడుం కట్టాల్సిందే, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే, రాబోయే రోజుల్లో మీరు ముందుకు సాగాల్సిందే. మీ వెనకాల ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజానీకం, భారతదేశ ప్రజానీకం మేమంతా కూడా మీ వెనకాల ఉంటామని చెప్పి ఇవాళ కేసీఆర్ సార్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హోల్ హార్టెడ్లీ వీఆర్ వెల్కమ్ యూ సార్.
Definitely, people of Telangana and people of India, we are waiting for you. Please go ahead. We are all with you. KCR ji, aap aage badho. Hum aapke saath hai. Desh ko aaj bahut nuksan ho raha hai in BJP walon se. इसीलिए आप आगे बढ़ना, आपसे हम सब रहते. केसीआर जी आप आगे बढ़ो, हम आपके साथ है. ఖచ్చితంగా బీజేపీ ముక్తి భారత్ దిశగా ఈ దేశాన్ని మీరు ముందుకు నడిపించండి. దానికి తగ్గట్టు అన్ని శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. మీకున్నటువంటి జ్ఞాన సంపద కానీ, మీకున్నటువంటి చిత్తశుద్ధి కానీ, మీకున్నటువంటి వాక్శుద్ధి కానీ, మీకున్నటువంటి లక్ష్యశుద్ధి కానీ, డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడిగా, ఉద్యమ నేతగా, ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి మీరు ఇవాళ పరిపాలన దక్షుడిగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అన్ని వర్గాల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ రకంగానైతే అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో అదే చిత్తశుద్ధితోని మీరు రాబోయే రోజుల్లో బంగారు భారత్ దిశగా, భారతదేశాన్ని బంగారుమయం చేయడానికి, భారత ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు సాగాల్సిందే. మీ వెన్నంటి తెలంగాణ ప్రజానీకం ఉంటుంది, మీ వెన్నంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉంటాయి. మీ వెనకాలే మీ అడుగులు అడుగై మీకు తోడు నీడగా అండగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం అందరం కూడా మేము మీ వెనకాల నడుస్తాం. మొండిగా గట్టిగా మీరు పట్టుబట్టి ముందరకు సాగాల్సిందే. ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాల్సిందే. ఈ దేశంలో రైతు పాలిట జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఆగాల్సిందే. ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఘోరాలు అవి పరిసమాప్తం కావాల్సిందే. ఈ దేశంలోని యువత భవిష్యత్తు దిశగా ఖచ్చితంగా బంగారు అడుగులు పడాల్సిందే. ఈ దేశము బ్రహ్మాండమైనటువంటి స్వయం సమృద్ధి సాధించే దిశగా, ఒక సంపన్న దేశంగా, ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఇది ఎదగాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు నడవాల్సిందే. మీలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ ఉంటే వాళ్ళు ఎట్లా తయారైందో, రేపు భారతదేశం ఉంటే కూడా అట్లనే తయారవుతుంది. కాబట్టి మీరు నడుం కట్టాల్సిందే, ముందుకు సాగాల్సిందే. మీ వెంటే మేమంతా అని చెప్పి వాళ్ళ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి సార్. మీ వెనకాల మేమంతా, మీరే కార్యక్రమం ఇచ్చినా, మీరే పనప్ప చెప్పినా, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఒక కార్యకర్తలాగా మేము ఎట్లయితే పనిచేస్తూ ఉన్నామో, రేపు మీరు ఏ టాస్క్ ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పనిచ్చినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం అందరం కూడా అంతే చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం, కష్టపడతాం. తెలంగాణను ఎట్లయితే తీర్చిదిద్దుకున్నామో, మీ నాయకత్వంలో భారత్ను కూడా అట్లా తయారు చేసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో దేశమంతా అమలు కావాలి. కాబట్టి మీరు ముందుకు నడవాల్సిందే. ఈ రాక్షస పాలన అంతం కావాల్సిందే. భారతదేశంలో కొత్త పరిపాలన, నవీన పరిపాలన, నయా భారత్ దిశగా అడుగులు పడాల్సిందే. దానికోసం మీరు ముందుకు కదలండి, ముందుకు సాగండి. మీ వెన్నంటే టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము ఉంటాం. ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులం అందరం కూడా వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ మీడియా సమావేశం ద్వారా పెద్దలు మీకు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆప్ ఆగే బడో, హమ్ ఆప్కే సాథ్ హే. పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఖచ్చితంగా మీరు రావాల్సిందే. మీ వెనకాల మేము ఉంటాం. ప్లీజ్ గో అహెడ్ కేసీఆర్ గారు. నయా భారత్ దిశగా, కొత్త భారత్ దిశగా, నవీన భారత్ దిశగా మీ అడుగులు పడాల్సిందే. మీ వెనకాల మేముంటాం, మీ వెన్నంటి మేముంటామని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారికి మా అన్ని జిల్లాల అధ్యక్షులందరి తరఫున, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరితో కూడా ఫోన్లలో మాట్లాడినాం, అందుబాటులో ఉన్న వాళ్ళ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం, మా అందరు జిల్లాల అధ్యక్షుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.